రాజా నాడు మాత్రమే హైందవ రాజు ఎనవయ్యా బ్రాహ్మణ భగవార్థమేను మేడ మేడ నీ నోట వెన్నాళ్ళకి వచ్చును లేక ఉంటే తోటపడి ఉంటే స్తంభాల మేడ వినలాయా కాడరా తోడమే కనక సంభాలం వీడి మేడ వినలాయా వాళ్ళ తల్లి వల్లమల పెద్దమ్మ పెద్దరాజు దనకొండ పట్టణం బ్రతికేట నాడు సంతానం లేకుండా సాల కొన్నాళ్ళు వ్రతము చేశారు అయ్యా బ్రాహ్మణ ఉప్పిడి అన్నం ఉండి సప్పిడి అన్నం ఉండి వక్కబుద్ధులు ఉన్నారు అందున సంతానం వాళ్ళకి హరిదించలేదు కళ్యాణకున్న వాడు కంఠసోమేశ్వరుడు లేక కామతీరపు కై కొని వచ్చి పెద్దరాజు పెద్దమ్మకి కలజెప్పినాడు కలజెప్పిన సొమ్మును కలనాడు సేవించవాలనని పండంటే తనమకున్న పాళ్ళ మంచిన నిన్ను తనమకున్న నిర్ధారణాల వదిలి కళ్యాణపట్నం పోయినారు కాన్పుల కొరకు కళ్యాణ పట్టణాన్ని కంట సోమేశ్వర మహా గణుముకు నోస్తే లేక మహానుభావుడు మాత్రం వాళ్ళ భక్తి మెచ్చి ఒక కాయాపండు వరమిచ్చాడు కాయే కాటమరాజు పండే పండుది కడియాల పాపనోకు పుట్టినది అయ్యా బ్రాహ్మణ ఇద్దరు పుట్టినారు విల్లుగా బ్రతుకుతున్నారు వాళ్ళ కులబగల కాదు వాళ్ళ గోత్రబగ కాదు మహారాస వారికి మధ్యస్థానికి వాళ్ళ తండ్రి చెల్లిపోయిన రణాల మీద ముండమోసి వల్లవల పెద్దమ్మ మూల ఉండనీతి కాదని కాసుకపోయే పాటల్లో గంగురేఖల సరస్సున లే కోటి వరహాలతో భూమి కొని అగ్నిగుండల తల్లి ఆయితైపోయింది వల్లవల పెద్దమ్మ తల్లి తండ్రి లేని బిడ్డ బ్రాహ్మణ లేక మేడ కట్టమన్నావు నీకు ధర్మమేనయ్యా అని అయితమరాజు కుడి గంట కన్నీరు కుమ్మద్వారమాయు ఎడమ గంట కన్నీరు ఏలని పారి అంభోమని ఎడలేన శోకాన్ని ఏడిచాడట బ్రాహ్మణుడితో చెప్పి చూసిన సిరిదేవి పక్కన ఒరే అయితమరాజా చూడరా లేక జగమెరగిన బ్రాహ్మణుడు చెప్పినందుక ఒక మెరగ ఒక పూరి మేడ వంచక తీరదా ఆయన బ్రాహ్మణుడు చెప్పింది వాక్యము పెద్దలు చెప్పిన మాట లే పిల్లలకి సిద్ధాన్ని వేనాడు చెడిపోతుంటారు పెద్దోళ్ళు మరి బ్రాహ్మణుడు ఏమని చెప్పినాడు మేడ కట్టమన్నాడు అయితే మా రాజా మన అలాగపోయే అది అన్నాడు మాధురు తెచ్చేది అన్నాడు నాడగట్టే అది అన్నాడు ఒరే నాయన అయితే మా రాజా లేక మరలకపోయేది అన్నాడు మాగుడు తెచ్చేది అన్నాడు ఏడవ సందనాల నాడగట్టేది ఇప్పుడు పాపను ఒక మేడకేది ఇప్పుడు మేడ దిగేది ఇప్పుడు అదిగో మీ మేనత్ వచ్చేది కవరమ్మ పావక మనానికి ఎప్పుడు పెళ్లి చేస్తావరా ఐతమరాజు అన్నది సిరిదేవి చూశాడు ఐతమరాజు అమ్మా ఏనవమ్మా ఏమో చెప్పు తల్లి నీతి నేను ఏమందనమ్మా అమ్మా లేక మేడ కట్టాలంటే ఎండి బంగార కథకపోసి మేడం కట్టేస్తాం అదే గొప్పతనం కాదు పాపను ఒక తోడు పుట్టినడే ఏడైన వాడు కాటమరాజు రేపో మాపు వస్తాడు లేక మా శిల్లు ఎక్కడ అడిగితే అత్తనాయని మీ శిల్లుకి సన్యాసపట్నం కట్టినవరా కనక స్తంభాలు మేడపైన ఉన్నది అంటే వాడు మనసు ఎంత బాధపడుతుంది అయ్యో ఒక నాకు అప్ప చెల్లి సన్యాసపట్నం కట్టినారే అనే వాడు మనసు ఏ కులం పడుతుంది కాటమరాజు అమ్మా లే కాటమరాజు సెలవు లేకుండా కాటమరాజు ఆట లేకుండా కాటమరాజు మాట లేకుండా కట్టేదానికి కాదు మేడ అన్నాడు ఐతమరాజు నువ్వు కాకపోతే నా మాటకు మీరిపోతుండవు మరి మీ పెదనాయన కొడుకు వేడైన వాడు కాటమరాజు నా మాటకి ఎప్పుడు మేరడు జాపకమని రాయనరా అని ఐతమరాజు అగుమంచి ఉండదే అగుమంచి లే ఆడబిడ్డ కుమారమ్మ బావా పల్లెకొండ వీళ్ళు నలుగురు కూర్చున్నారయ్యా నలుగురు కూర్చొని కాటమరాజుకు రాస్తున్నారు జాపకమ్మలు శ్రీ భక్త సన్మ మండలేశ్వరుడైన శ్రమతో వెతుకున్న చిందుగాంభీరు రాజాతిరాజు కాటమరాజు మేపేటి కాముదేర్నువులు పిక్కల సన్నాలు పిక్కల పట్టాములు కొమ్ముల సన్నాలు గోసన్న రావులు ఆవులకున్న కాటమరాజుకు అనేకమైన వందనములు ఒక జాబుకమ్మ రాసి లక్కోట మరిసే
వాళ్ళు పెట్టినారు. రెండో జాబుకా మెత్తుకున్నారు. అయ్యా కాటమరాజా మీ మేనత్త కుమరమ్మ మీ ఆడబిడ్డ కుమరమ్మ అయిన బంధువులు రఘుపతి పల్లెకొండ రామ కులగోత్రము యావన్న మంది మీ సెల్లికి మనానికి వచ్చినారు. ఆడ పెట్టేశారు. మూడో జాబుగా మెత్తుకున్నారు. అయ్యా కాటమరాజా వచ్చింది వాస్తవే పాపక మనానికి పెద్దల ప్రేమ విసారించితే మీ చెల్లికి కీడునుగా చెప్పినారు. ఏ కీడి వైదవ మేము అడిగితే ధనమకొండగే తూర్పున దక్షిణ భాగమందు పలగే తూర్పున పెద్ద అది బయట పాలకొండ సట్టు బయట పాపక మేడ మీ చెల్లికి మేడ కట్టమన్నారయ్యా పెద్దల బ్రాహ్మలు అని రాసి లక్కోటం పరసి ఆడు పెట్టేశారు. పెడితే ఇప్పుడు జాబులు రాస్తాము ఏడయ్యాలయ్యా పోస్ట్ ఆఫీస్ అది ఇప్పుడు ఉండాయి పోస్ట్ ఆఫీసులు అప్పుడు లేవు. అప్పుడు రైళ్ళు లేవు బస్సులు లేవు ఏమి లేవు ఏర్పిలా లేవు. ఈ ఊరు జాబు కమ్మలు ఆ ఊరికి ఆ ఊరు జాబు కమ్మలు ఈ మోసేటి ఒక కాలారమారన్న అతను ఏమంటారా పోస్ట్ మ్యాన్ జాబులు మోస్తున్నాడు ఆ ఊరికి ఊరికి ఎత్తుకొని ఆ ప్రకారంగా ఏంది ఒకరికి పంపిస్తాను రెండు గుడ్లు తాగినాడు మసి పంపిస్తామండి. కానీ ఆ ప్రకారంగా ఈ ఊరు జాపకమ్మలు ఆ ఊరికి ఆ ఊరు జాపకమ్మలు ఈ ఊరికి మోసే ఒక కాలారమారని ఉన్నాడు తీసుకొని తగ్గే దానికి సాపలు మోసేవాడు. కాబట్టి ఆ కాలారమారం ఇక సిరిత పిలుస్తుంది అయ్యా ఓరారోరి కాణారే విట్టు కాదు కాళారి ఏడుకైన వార్త అని పిలిచింది కాళార మారనని వచ్చాడు కాళార మారన్న మా సిరిదేవి అనేకమైన వందనం అన్నాడు. ఒరే కాళార మారన్న ఇదిగో జాబుకమ్మలు అందుకో అందుకొని పోయి ఉండే హామలు ఉన్నాక జాబులు అందించు ఎవరికి కాటమరాజుకు జాబుకమ్మలు అందించి మారుతర జాబులు అందుకొని రేపటికి వేళ రారవరి కాళార మారానని తల్లి సిరిదేవ మాత్రము పెరుగు తెప్పించి ఆ పెరుగుతో సద్దన్నం కట్టినది సద్దన్నం కట్టి ఆస్థానికి ఇచ్చింది. రొక్క బత్తి ఇచ్చిన అది రేపు మాపటికి రొక్క బత్తి ఇచ్చిందట రేపు మాపటికి డబ్బుకు సెలవు ఇచ్చింది తీసుకున్నాడు. ఆ కమ్మలు ఎత్తుకున్నాడు జాబులు దట్టి బర్రె పెట్టుకున్నాడు సద్దన్నం ఎత్తుకున్నాడు. ఇక ప్రయాణమైన ఆవల మద్దపట్నం కాళార మారన్న ఆలోచిపడ్డాడు. వరవరే ఆవల పట్నం మనకు తెలియదు ఎట్ట బావాలను పోతాము సరే వస్తాము రాము లేకుంటే ఈ దన్నకొండ పట్నం ఎవరు తప్పగించి పోవాలా ఉండా మన గంగావీర పరంజ్యోతి ఆ వినిమిద సేదు గంగ దేవాలయం కదిలి వచ్చాడు కాళార మారన్న. గంగ దేవాలయం వచ్చి తిరుమందులు పిలిపించా తిరువాకులను తీయించా వల్లములు పిలిపించా వచ్చిన వాకులను తీయించా దేవాలయం తలికి పులకామ చేసి కర్పూర వెలిగించగానే మేఘమను వారు పోయే దండ ఒప్పుగా పెట్టి మరి కాళార మారన్న వేడుకుంటాడు గంగని. ఏ ప్రకారంగా నేడు గంగారు ఓ గంగా ఓ తనమకొండ గంగా ఉత్తరాది పుట్టిన ఓ తల్లి ఉంటే మేనగిరిలోన దక్షిణాదిని పుట్టిన నావే ఓ తనమకొండ గంగా ముంద మా యాదవలు కలిసిన ఓ మొదలైన గంగమ్మ ఓ గంగా అవ్వారు
తొలద మా యాదవులు వలసన నెడవో తోడైన గంగ మంత్ర స్వరం సాధపట్టి మా యాదవుల మందను కాపాడినావమ్మా. మా సిరిదేవ కొలసన ఓ సిత్తార ప్రతిమ, మా కొమన మొగలసన నెడవో కొంగ బంగారమ. అవారు పితిరాజు కొలసన మా ఓ పెట్టి ఏల్పనాల, మా పోలరాజు కొలసన నెడవో భూభోన గంగవమ్మ. ధనమకొండ పట్టమున అందరూ క్షేమాన ఉన్నారే, మా ఆరివేలు వల్లములో వాళ్ళ క్షేమాన ఉన్నారమ్మా. ఓ తల్లి గంగావీర పరంజ్యోతి, ఓ మఠమాయ శక్తి మాయిదారే గంగా అమ్మా, గంగా భవాని ఉత్తరాదిని పుట్టినావు, ఉంటివి మేనగిరిలో దక్షిణాదిని పుట్టినావు, ధనముకొండ నెలసినావు, 8 సేతుల ఓ యాపార గంగ, 12 సేతుల పరమ కళ్యాణి, సిరిదేవి కొలసన ఓ సిత్తార ప్రతిమ, కోవరమ్మ కొలసిన కొంగు బంగారమ, పూలరాజు కొలసిన ఓ భోని గంగ. అమ్మా గంగాపిర పరంజ్యోతి, మంత్రసోలం సేదబట్ట మా యాదవమ్మ కాపాడి ఓ పరమేశ్వరాల, ముందు మా యాదలు మొదలైన గంగ, తొలద మా యాదలసిన ఓ తోడైన గంగ. అమ్మా గంగాపిర పరంజ్యోతి, లేక నేను ఆవలమంద పట్టణం పోతున్నానా దాపులు అందుకొని, తిరిగి వస్తానో తెలియదు, లేకుంటే మా ధనకొండ పట్టణంలో అందరూ క్షేమంగా ఉంటారు. శలాగోర మొక్క పోకుండా మా 6,000 వల్లములు, 7,000 తిరమందులు, కోటి గోపాలకులు, కుమార వీరవర్గము, ఆలక్ష యాదవులు, అట్టవీర కంపటము, రఘుపతి పల్లికొండ, రామ కులగోత్రము, మా నైతమరాజు బావ పల్లికొండ, సిరిదేవి అందరూ క్షేమంగా ఉన్నారు. మా బుల్లావు బస్వన్ అందరుండారు. నేను అక్కడ పోతుండే ఆవలమంద పట్టు అమ్మా, నేను ఆవలమంద పట్టణం పోయి కావాలి నాకు సాబులు అందించి మారు ఉత్తర సాబులు అందుకొని వస్తాను. అందాక ఈ ధనకొండ పట్టణంను సుఖక్షేమంగా కాపాడాల. చూడమ్మా, నువ్వు ఇదే ప్రకారం ఉండిందంటే నీకు ఎడలేని ప్రార్థన చెల్లిస్తా. అమ్మా గంగా పిరపరం జ్యోతి, ఆరు కోటి కుంభాలు అటో అట రాసల పొడుగు, గొర్ర కూడ కుంభాలు అమ్మా గంగాపిర పరంజ్యోతి, ఆరు కోటి కుంభములు అటరాసల పొడుగు, కొర్రకోటి కుంభములు సోర తిప్పల పొడుగు, ముందర మండ పాన 300 దీవులు, వెనక మండ పాన 700 దీవులు, పచ్చ కర్పూరము లేక పలుకుల ముగ్గు, గొబగొబ సాంబ్రాణి గుగ్గిలాల పొగలు, చేతి పోట్ల అప్పగిస్తేనే ఓ శ్యామలాంగ. అమ్మా గంగాపిర పరంజ్యోతి, గుడ్డు గుర్రులు తెప్పించి నీ దేవాలయ గరగరా గొంతులు కొనిపిస్తా అని కాలార మారన్న ఏడుకున్నాడు గంగని. అప్పటికెంతయిందయ్యా అర్ధరాత్రి మంచి రాత్రి, అటు శుభరాత్రి వేళ విడము శుభరాత్రి వేళ, రాయి రాయి గరిగేట రంగ మాత్రమే అను మంచి అర్ధరాత్రి అయిందా గంగ దేవాలయం కాడ కాలార మారన్నకి. చూసినాడు ఒరివరే ఇంత రాత్రి అయిపోయిందబ్బా అని ఆ శ్రద్ధను వెతుకొని ప్రయాణమైన రాత్రిట్లో ఎట్లా వస్తున్నాడు, తులుకోడు కూసినాదే దొడ్డల వంకాని మెక్కెను, మలుకోడు కూసినాదే మంతలాలమ్మ కనువు దిగినాడు, తులుకోడు కూసింది దొడ్డలు ఓంకాలు మిక్కినాడు, మలుకోడు కూసింది మంతలమ్మ కనవ దగ్గేశాడు. రాగాను రాగాను రేపొద్దునా కృష్ణగడగ రాగాను నిష తెల్లమార, కృష్ణనగా యమునాదని, ఆ యమునా నది కాడకు వచ్చే కాడికి అట బల 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 బల
తెల్లవారిపోయింది, మరి బాసుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు పుడుతున్నాడు, పొద్దు మలిసిపోయింది, రాత్రి నడిచారు కదా కంటికి నిద్రలా, ఆకిలి ఏ మలివి గాలి తనకి ఉండ నదిలోకి వచ్చాడు. ఆ నదిలోకి వచ్చి మూడు సెలవులు తీసినాడు. మూడు సెలవులు తీసి ఒక సెలవు కాడ పులవరు చేశాడు, రెండో సెలవు కాడ అస్తముల పాదలు కడుక్కున్నాడు, మూడో సెలవు కాడ ఈ సద్దు కూడా మోటిప్పినాడు. ఆకులు కొన్నా కదా రాత్రి నడిచినామే తినేసి వెళ్ళిపోదాము అని ఆ సద్దు కూడా మోటిప్పినాడు. లేక మూట ఇప్పితే మూట కూడా మూడు పాయలు కొండగయ్యా ఎరబడిపోలేదు. ఆ సద్ద అన్నము మూడు రకాలుగా ఉన్నది. తెల్లంగా ఒక నేడన్నం ఉన్నాదు, ఎర్రంగా ఒక నేడన్నం ఉన్నాదు, పచ్చంగా ఒక నేడన్నం ఉన్నాదే. చూడండి, పచ్చంగా ఒక పాయ అన్నం ఉన్నది, ఎర్రంగా ఒక పాయ అన్నం ఉన్నది, తెల్లంగా ఒక పాయ అన్నం ఉన్నది, మూట కూడా మూడు రకాలుగా ఉన్నది. చూశాడు కాలారవణ నదులు. ఏందబ్బా మన తల్లి శ్రీదేవి పెరుగు తెప్పించి ఆ పెరుగునతో సద్దన్నం కట్టింది. మరి పెరుగును కంటే సద్దన్నము, పెద్దలు చెప్పిన మాట చెడిపోదు అంటారు ఇప్పటికి పెద్దోళ్ళు, అది వాస్తవమే. మరి ఈ పెరుగు అన్న ఎందుకు చెడిపోయిందే, మూడు రకాలుగా ఉన్నదే. అవును, ఈ నదిలో ఎవరు కనపడలా, ఒక్కడే ఉన్నాం మనం. మనకు దీనికి బదులు చెప్పేవాళ్ళు ఎవరు లేదు, ఏం చేయాలబ్బా అని కాలారమారని ఆలోచపడ్డాడు. అతని తెలివితేటలతో తానుగా తాను ఆలోచన చేసుకున్నాడు. ఊరి ఊరి కానీ కాలారమారన్న అతని తెలివితేటలతో ఆలోచన చేసుకుంటాడు. ఓహో, ఈ పచ్చంగా ఎందుకు అన్నం ఉన్నదంటే మరలకపోయేది నిజము, మాగులు తెచ్చేదే నిజము, ఎరవో సంతానాన నాడ కట్టేది నిజము, సంతానాన. చూడయ్యా ఈ పచ్చంగా అన్నం ఎందుకురా ఉన్నదంటే మరలకపోయేది నిజం, మాగు తెచ్చేది నిజం, పాపను ఒక మేడ కట్టేది వాస్తవం. మేడం కడతారు, పాపను ఒక మేడ ఎక్కేటప్పుడు ఎవరు బొమ్మన్నా పారు భయపడి, ఎందుకంటే ఆ దిక్కు లేని బిడ్డ కదా, ఆ పాపం మనకెందుకని ఎవరు బొమ్మన్నా పారు. మరి పల్లెకొండ భార్య లేక పందువులన్నప్ప పారు నురుగుల తప్ప, ఆ పల్లెకొండ భార్య మాత్రమే పాపను ఒక హస్తం పట్టుకొని మేడ ఎక్కించి ఆ మేడలో కూర్చొని పెట్టి దిగొస్తుంది మేడ కిందకి. మేడ కిందకి దిగొచ్చినప్పుడు ఆ పాపన యొక్క కీడు తప్పక తగిలి ఆ పావునిదే ఆ పల్లెకొండ భార్య పంది వెళ్ళనప్ప పచ్చగా రక్తం కక్కి అట విలవిల తన్ను కాడి ప్రాణం వదిలేని పంతం ఉన్నది. ఈ అన్నం పచ్చంగా ఉండాది అని బావం తెలుపుకునేసినాడు. ఆ అన్నం ఎత్తుకున్నాడు, ఉండ నీళ్ళలో మత్స్యమైన చేపలు ఆ చేపలకు వేసేసినాడు. ఎర్రంగా అన్నం ఎత్తుకున్నాడు. ఓహో ఈ అన్నంగా ఆ ఎర్రంగా ఎందుకు అలా ఉన్నదంటే 60కి 60 తునికి 60 అక్కడేసని మన దండగొండ పట్టణ తప్పక తగిలి ఆనాడు పెట్టాడు దూరవాసన మహాముని శాపము దండగొండ పట్టణానికి. యాదవ వంశము నిర్వంశం అయిపోవాలని అది దగ్గర వస్తున్నది మన యాదవ వంశానికి. ఆ ఉండదే ఎరగడపాటిద్దములు మన 6000 వల్లములు, 7000 శ్రమంతులు, కోటి గోపాలకులు, కుమారి వీరవరకం మొత్తం మంది చెల్లిపోతారు. మన యాదవ వంశం మొత్తం నిర్వంశముగా మన తాడిన మగవాడు లేకుండా చెల్లిపోతాడు. అన్నలు ఆ రక్తము, తమ్ములు ఆ రక్తము, అల్లివాకు నెల్లివాకు అమ్మను నేరేళ్ల వాగు బగాతమ్మ గుంటికి పైగా పాలన పంతం ఉన్నది రక్తం. ఇది నెల్లూరు భూములలో నెలపెట్టంలో అది మన యాదవ వంశానికి ఆకీరి యుద్ధం అది ఎరగడపాడిద్దాం. ఆ ఇద్దరు చెల్లిపాన పంతం మన అన్నలో తమ్ములు కాబట్టి ఈ అన్నం ఎర్రంగా ఉండాది అని బావు తెలుపుకున్నాడు. ఆ అన్నం ఎత్తుకున్నాడు. మన రాజిట్లో వచ్చినాం, ఎన్ని గ్రహాలు ఎన్ని పీసాలు మన ఎంటబడి ఉంటాయి అని ఆ ఎర్రమని అన్నం ఎత్తుకొని గ్రహాలకి ఏపించేశాడు. ఉండ తెల్లంగా అన్నం, ఆ అన్నం మాత్రం తన గర్భానికి భోంచేశాడు. సత్తి తిన్నా గుడ్డ నేడు జలదలో కలిపి
సత్య తిన్న గుట్ట మూట కట్టినాడు గుట్ట సత్య అన్నమని ఆ అన్నం మాత్రమే నెల కలిపేశాడు. సత్య తిన్న గుట్ట జలగలవ కలిపి ఆ వస్త్రం పిండి తడి వస్త్రం వేసుకున్నాడు. తడి కొట్టి వేసుకున్నాడు నెత్తిన అంత వృధా దారి తెలుసును కాలార మారణం తెలియదు. ఎంత దూరం పోయినా ఏట్లో పోవాలా ఏట్లో దారి తెలుస్తుందయా. పల విధాలుగా తొక్కేసుంటారు ఏ దారి అంటే ఆ దారి చూశాడు కాలార మారన్న. ఏం బా ఇంత దూరం వచ్చినావు ఇది నదనగా ఏరు ఏ మార్గం బావాలో తెలియదు అని ఆలోచన పడుతుంటే లేక అంతకు మృగ మాత్రం ఏడేళ్ళ వాడు కాటవరాదు మాత్రమే దేవుని తోలికి వచ్చాడు. ఆవులు తోలుకొని వచ్చి ఆ నదిలో నీళ్లు దాపుకొని అప్పుడుదా పోయి ఉన్నాడు కాటవరాదు ఆవుల నీళ్ళు దాపుకొని చూసాడు కాలారమని ఆవు జాడలు ఎవరో ఆవులు ఇచ్చుండయి ఈ జాడగాన పట్టుకున్నామనుకో నావలమన్న పట్టణం పోవచ్చు అని చెప్పి ఆ కాలు జాడ పట్టుకున్నాడయ్యా. పిక్కల సన్నాలు పిగల పట్ల ఆవుల కాల జాడలు చూసే కొమ్ముల సన్నాలు వాసన రావుల కాల జాడలు చూసే పిక్కల సన్నాలు పిగిల పట్టావులు కాల జాడలు చూశా కుమ్మల సన్నాలు గోసన రావులు కాల జాడలు చూశా కాలార మారన్న ఈ జాడ పట్టుకుని వచ్చే కాడికే పొద్దుపోయింది పొద్దుపోయి అస్తమానం అయిపోయింది. ఉండ కమ్మ చిన్నమ్మ నాయుడు గుడారు కాడ ఆ రాత్రి నిద్రించాడు కాలార మారన్న. జాబులు తెస్తున్నాడే అలిసి ఈ నడిచొచ్చి ఉండ కమ్మ చిన్నమ్మ నాయుడు గుడారు కాడ నిద్రించేశాడు. పొద్దుపోయింది ఆ రాత్రి అనుకునేశాడు ఈ కథ ఇంతవరకు అయిపోయింది. చూడయ్యా కాటవరాజు మాత్రం చూసి ఉండ తన ప్రధానమైన మంత్రి పద్మనాయుడు పిలిచాడు. రే పద్మనాయుడా రారా కులమనా యలమనాయుడా ఓ సెలివన గొల్ల రాజా చిరుకోళ చిత్తమున ఓ చెరుకున బయటే ఓ చిత్తమున అయ్యప్ప గోడు ఆ పట్ట గోరు ఇప్పుడు గజాసింహమా ఆ విని పద్మనాయుడు రే పద్మనాయుడా కులమన వెలమనాయుడా ఓ శలిమన కొల్లరాజా చిరుగోళ చిత్తమన చెరుకున పైడి బయ్యప్ప గూడూరు పట్టాబ్దు గూరు ఇప్పల గజాసింహమా వినపద్మనాయుడా కటార బల్ల వరకు కానాస వరకు మా ఐలు ఏలినారు అస్తినాపురం మా చిన్నలు ఏలినారు చిన్న గబులు కొండ మా పెద్దలు వేలినారు పెద్ద గబులు కొండ మా తాతలు వేలినారు ద్వారకాపురం ఇప్పుడు మేము వెళుతుండే ఏరు ఉత్తమ్మాపుడు వెళ్ళమని పట్నం పద్మనాయుడా మరే ఆ నాయన ఆయన దగ్గరికి పిలిచి పద్మనాయుడిని కూర్చున్నారు శిరోగ పక్క పద్మనాయుడా అమాసగా ఉల్లాసముతో మన పాఠశాల ఆడాలరా అని ఎత్తుకున్నారు పాఠశాలన గాయందయ్య దాయములు పగడశాల కూర్చున్న చేశారు. కాటమరాజుకు ఒళ్ళు అలసి ఏడు గడియలుండ పద్మనాయుడు తొడ మీద తల పెట్టుకొని అటనే నిద్రించాడు. ఏడు గడియలు నిద్రించి ఏడు గడిలకి ఏడు కళలు కన్నాడు. ఏడు కళలు కని వెళ్ళుకున్నాడు రే రే పద్మనాయుడా నేను ఈ రాత్రి కలదంటూ ఏగల మనిషి పోతూ ఒరే నాయన పద్మనాయుడా ఈ రాత్రి కల కలగ నా నాటిన నా కాలు నేల పొందలేదు కుడుక నదిరే నా గుండె జాలు పుట్టుతుంది ఎడమక నది ఏను నాది తల్లటిస్తున్నది పద్మనాయుడా ఈ కళ నాకు తప్పదురా అన్నాడట కాటమరాజు. చూశాడట పద్మనాయుడు పదాన్ని కాటమరాజా కళా కళ అంటున్నావే కానీ నువ్వు కన్నా కళ నాకు చెప్తే లేక నేను విన్నా కళ నీకు ఇప్పుడు చెప్పేస్తాను కదా అన్నాడు పద్మనాయుడు. చూశాడు కాటమరాజు పద్మనాయుడా ఈ రాత్రి కళ టన్నులే లేక నేను ఇన్నాళ్ళు ఏమి కలగాలని తెలుసునా ఉంటా మన కావు తేరినువులు మా తండ్రి ఆవుల పొలం మేపుతున్న కావు ఎవరు మేపుతున్నారు నేను మేపుతున్నాను
కుదిరి మేస్తే మున్నోట ఆవడా, చెదిరి మేస్తే ఎన్నోట ఆవడ, కాముదే నువ్వు నేను మేపుతున్నాను. అరే పద్మనాయుడా, నా స్వప్నములో నేను ఏమరా కలగన్నానంటే మన దేవుళ్ళు తోలుకొని దక్షిమ తన కోటి వరకు విన్నాను. ఉత్తర ముదియాది వరకు ఒరే నాయన పద్మనాయుడా, నా స్వప్నంలో నేను ఏమి రా కలగన్నానంటే మన దేనువులు తోలుకొని లేక దక్షిమతన కోట వరకు శతరమేపినాను, పుత్రు ఉదిహాద వరకు దేనువులు శతరమేపినాను. నాడకన్న కళ ఆనాటికే నేను మరిచిపోయినాను. పావుండే పుట్టన నా శరీరం పవనించాను, ఆ కళ మరిచిపోయినాను. ఉండ మగిరినగా పెద్ద పులి, బెబ్బెలగా పెద్ద పులి ఉండే అడవిలో మన దేనులు పూరి మేపినాను తరిమిత. ఆనాడ కళ ఆనాటికే మరిచిపోయినాను. ఉండ మగిరినగా ముసలుండే రేవులు మన దేవుని నీళ్ళ దాపినాను. ఆ నాటకలు ఆ నాటికే మర్చిపోయినాను. అరే నాయన పద్మనాయుడా, మతంగా వాడు ఉన్నదే, మతంగా వాడనగ మాదిగవాడ, ఆ మాదిగవాడకి దేవుని తరలించినాను. ఉండ మతంగా పరదాచక మచ్చుల మాత, ఆ మాత మన మన మందగ దేవాలని పొందన కవలు అమ్మవారి పాదుకాను పోసి మన మంద చుట్టూరు కలోజగా కనిపించినాను. ఆ నాడకల ఆ నాడిక మరిచిపోయినాను. పద్మనాయుడా, ఈ రాజుల కలగానే కళ ఆ కళ తలుసుకుంటేనే భయం ఉండదురా. అట్లన్నాడు కాటమరాజు, చూశాడు పద్మనాయుడు నాయన ఈరోజు ఏమి కలగను చెప్పరా అట్లన్నాడు. అయ్యా పద్మనాయుడా చెప్తాను విను, నేను ఈరోజు ఏమి రా కలగన్నానంటే ధనమ కొండకే తూర్పున దక్షిణ భాగమ తుప్పలగా తూర్పున పెద్ద ఆద బయట ఒక పుట్ట కలగంటేనయ్యా ఓ పద్మనాయుడా అయ్యా పద్మనాయుడా, ధనముగుణకు తూర్పున దక్షిణ భాగం అంత తిప్పదురు పెద్ద ఆద బయట పాలగుండ సట్టు బయట నేను ఒక పుట్టల కంటేనే ఉన్నాడు. మరి రెండు దేవ కలగన్నావరా పద్మనాయుడా, అర్ల జాగడ కోడ మరల కత్తిరి పేయ దక్షిణ తీరక కలగన్నాను. అదే కాకుండా ఆవులావులు చేరుకొని అంభోమని అడల కలగన్నాను. మన మంద మీద ముసలవారి కురువి కలగంటే నేను కదలయ్యావరు పద్మనాయుడు అన్నాడు కాటమరాజు. చూశాడు పద్మనాయుడు వరెవరే, ఈ కళ చెప్పినామనుకో ఈ కళ ఓడికే పాటింపవుతుంది. అది వాడి కళే, ఇది సీతాగణ కళ్ళను కాటమరాజా ఎట్రా లేదు ఎవరికో పర్లేకపోయే పా కళ నీకు ఎందుకయ్యా పాటింపవుతుంది, కాదు కానీ పో రే అన్నాడు. అయ్యే రే రే మరుగు పెట్టక దాసి పెట్టక చెప్పరన్నాడు కాటమరాజు. చూశాడు పద్మనాయుడు కాటమరాజా, నువ్వేమి కలగన్నావు, ధనముగొండకు తూర్పున దక్షిణ భాగం అంది తెప్పలకు తూర్పున పెద్దాది పేట పుట్ట కథ కలగండింది. అది పుట్టక అదయ్యా నేడ ఓ భువన అదస్థితుడా మీ సిల్లికి పోడే మేడగ పడునే కాటం ఏడేనా కాటమా రాజా పుట్ట కాదయ్యా ఓ భువనాదశ్రుతుడా మీ సెల్లికి బోడి మేడగా పడును. చూడు రెండోది ఏమి కలగన్నావు, అర్ల జాగడ కోడ మరలగా తెరి పేయ తెగబడి దక్షిణం తెరక కలనావు. అర్ల జాగడ కోడ అనకు నువ్వే, మరలగా తెరి పేయ అంటే నీ శ్రీల పాపను ఒక మేడకన పంతం ఉన్నది. కాటమరాజా ఆవులు ఆవులు చేరుకొని లే కంభోని అడగలగంటవే, అవి ఆవులు కాదు నాయన మీ శిలు పాపను ఒక మేడెక్కేటప్పుడు ఉండవా మన ఆడవారు గుమ్ము కూడా ఆడవారు గుంపు చేరుకొని అంభోమని దుక్కిని పంతం ఉన్నది. మన మంద మీద ముసలివారి కురివి కలగంటే వేద వాన కాదు, వీళ్ళు ఏడ్చే కన్నీరు కంట నీరు వా మన మంద మీద అట ముసలగా వారిని కురివి కల ఉన్నది. కాటమరాజా కమ్మల మూడు కాలారి ఒక్కడు తెల్లవారి ఉదయం వారి కలిగి మన పట్టణం రాను పంతం ఉన్నదయ్యా అనే కళ చెప్ప కళ ఇప్ప అట బల 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 తెల్లవారిపోయినాదయ్యా. ఇప్పుడు తెల్లవారిపోయిందో
రెండడే కమ్మసిన గుడారకడ కాలార మారణ జాబులు చేస్తున్నాడే ఆయన లేచాడయ్యా. లేచి వస్తున్నాడు ఆవల మంద పట్నం ఎట్టొస్తున్నాడు. మిడిద మినుగ అంగల మీద మిడిసర వద్దు లేవో వాకలంగల మీద ఒరే కొట్టిన వద్దు లే మిన్ను ఆకాశంకి వస్తున్నాడట. మిఠాయంగల మింద మిడిసిన ధూళి పాకలంగల మింద కొట్టిన ధూళి అణుధులు పెనుదులు ఇవే కరవుతులు ఏమి ఎర్రగవలు పరిగెస్తున్నాడు. ఆవల మంద పట్టు చూసినాడు కాటం రే 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 పద్మనాయుడు అది ఏందిరా తూర్పుక ఎర్రంగా రావాలి ఎవరు ఎర్రగవలు అట్లా అన్నాడు. అయ్యా నేను చెప్పలా కమ్మల మూడు కాలారి ఒక్కడు అదుగో వస్తున్నాడు చూడే అన్నాడు. మరి కాలార మారన్న కదిలి వచ్చాడు కాటమరాజు దగ్గరికి. అలడాయగసును అన్న కాటమరాజు ముక్కును ఫలడాయగసును పద్మనాడుకు బ్రొక్కాడట కాళార మారన్న నిలబడుకున్నాడు. మనకట్ల అస్తమగా మనవిగా నిలుచుకున్నాడు. చూశాడు కాటమరాజు అయ్యా కాళారి సుఖీభవంతు దీర్ఘాసుక వర్ధలు అయ్యా కాళార మారన్న ఎక్కడి నుంచి రాకడా కాటమరాజా ఇది రావడం ధనకొండ పట్టణం కానించి వస్తున్నానయ్య అట్లా అన్నాడు. ఒరే కాళార మారన్న ధనకొండ పట్టణం అందరూ బాగుంటారా? ఈయనకి తెలియదు కదా బాగుండాలి అందరూ కాటమరాజు తెలియదు. ఎందుకంటే వాళ్ళు పుట్టింది మారాసువారు భూమిలో పుట్టినాడు కాటమరాజు. ధనకొండ పట్టణం ఉండే సమాచారం తెలియదు ఎవుడికి. వాళ్ళ తండ్రి అంటున్నాడు ఎవరు పెద్దరాదు రే కుమారా మన ఈ భూములు కాదురా మన పట్టణం ధనకొండ పట్టణము మన బంధువులంతా ధనకొండ పట్టణమే ఉండారా అంటున్నాడు. ఎక్కడ కళ్యాణపట్నం చెప్పుతున్నాడు తన కొడుక్కి. అప్పుడు విన్నాడే కానీ ఇనుపు చూసింది కాదు. అప్పుడు అన్నాడట కాటమరాజు ఒరే కాళార మారన్న లేక తన్నకొండ పట్టణం అందరూ బాగుండారా? వాళ్ళెవరెవరు? మా ఆరు వేల వల్లములు క్షేమాన ఉన్నారా? మా ఏడు వేల తిరమందులు వాళ్ళ క్షేమాన ఉన్నారా? మా బావ పల్లె కొండ క్షేమాన ఉన్నాడు. మా తల్లి సిరిదేవి క్షేమాన ఉన్నాడు. కాళార మారన్న మా దన్నకొండ పట్టణంలో మా ఆరు వేల వల్లములు క్షేమంగా ఉండారా? మా ఏడు వేడు తిరుమందులు మా తల్లి సిరిదేవి మా బావ పల్లెకొండ మా నైతమరాజు శభాష్ అందరూ బాగున్నారా? మరి సూర్యుడు కట్ట సూత్రవాడులు కట్ట కింద మంది కమలవాడులు అందరూ క్షేమంగానే ఉన్నారు. మరి బుల్లి ఆ బస్వన్న సంతోషం చూశాడు కాటమరాజు. ఎందుకంటే పరావారి మేలు కోరతాడే కదా తన మేలు ఎప్పుడు కోరడు. మనం బాగుండాలనుకోడు పరావారు బాగుంటే చాలబ్బా. ఎందుకంటే నిత్య బ్రహ్మచారి కాటమరాజు పరావార శ్రీలంతా అప్పచెల్లి మారు కన్న ఉండి శ్రీలంతా కన్న తల్లి మారు చూసుకునేవాడు నిత్య బ్రహ్మచారి కాటమరాజు. తన శివం కోరడు పరావార మేలు కోరుకుంటాడు. అందరిని అడిగినాడు అందరిని అడిగేశాడు అందరు మొత్తం మందిని ఉన్నారా అన్నాడు. మరి కోటవిడి శిల్లు అడిగినాడా? అడగలేదు. ఆ కీర్లు అందరిని అడిగిన తర్వాత రే నాయన కాళార మారన్న రా నాయన అయ్యమ్మలేనే నా పరప చెల్లును తల్లి తండ్రిలేనే నా తగసిన్ని చెల్లును పెద్దరాజు కుమార్తె పేర పాపను ఒక మాటల క్షేమాన ఉన్నదంట్రా. ఓరన్న కాళారే నా చెల్లెల పాపం బాగుండదా? దిక్కులేని బిడ్డ మా చెల్లెలు పితరాజు కుమార్తె పేరు పాపం నా చెల్లెలు బాగుండదా అని అడిగినా అందరూ బాగుండారు నీ చెల్లెగా బాగుండదు ఏ బాధ లేదు. చూశాడు కాళార మారన్న కాటమరాజా ఆ పాప పరిణము నాకు తెలియదయ్యా ఆ పాప క్షేమము నాకు తెలియదయ్యా కంట నేరు శాత నేను కని చెప్పలేను కడ వివరవల్ల నీ కమ్మను చదువుకో అని ఉండ జాబు కమ్మలెత్తి అధారం చేశాడు. వేస్తే
కాటమరాజు మాత్రము జాబులు సింపి లక్కోటం సించి చదువుతున్నాడు. కాటమరాజు శ్రీ భక్త శర్మ మండేశ్వరుడైన శ్రీముతో వెతుకుల చిందుకాంపీరు యాజాతిరాజు అయ్య కాటమరాజు కాటమరాజు మేపేటి కాముదేనువులు పిక్కల సన్నాలు పీకల పట్టణావులు కొమ్ముల సన్నాలు గోసన రావులు ఆవులు కొన్న కాటమరాజుకు అనేకమైన వందములు అని రాసుండారు జాబులలో. చూశాడు కాటమరాజు పద్మనాయుడా ఇట్రా ఇదేందిరా లేక నాకన్నా పెద్దవారమ్మా అందే మా తల్లి శ్రీదేవి అన్న ఐతవరాజు బావా పల్లెకొండ నాకన్నా పెద్దోళ్ళు మరి నాకు వందని పెట్టి రాస్తుండారే ఏమో అని ఆ కమ్మ సదివాడు పెట్టేసి రెండో జాబుగా పెట్టుకున్నాడు. అయ్యా కాటమరాజా మీ మేనత్త కుమరమ్మ మీ ఆడబిడ్డ కుమరమ్మ అయిన బంధువులు రఘుపతి పల్లెకొండ రామకులగోత్ర ఏమన్నా మంది మీ సిల్లికి మనాన్ని కూర్చున్నారయ్యా అని ఆ కమ్మ సదివినాడు. ఆ కమ్మ సదివ కాటమరాజు సంతోషపడ్డాడు. రే పద్మనాయుడా నా భాగ్యమే భాగ్యము నా సంతోషమే సంతోషం నా సిల్లికి పెళ్లి అయిపోతుందంట మా సిల్లు పాప నొకరే పద్మనాయుడా బాల ప్రాయం అన్నాడు నా సిల్లికి ఆ పాశము కలిగే కాలుగోరు పోయనయ్యా నా సిల్లికి ఆ కంకణము కలిగే ఒరే నాయన పద్మనాయుడా బాలప్రాయం అన్నాడు నా సిల్లిక పాశము కలిగింది కాలుగోరు పోయను నా సిల్లిక కంకణం కలిగింది నా సిల్లికి పెండ్లి అయిపోతుంది మా మేనత వచ్చిందంట మనానికి ఇక నాకేలాంటి భయం లేదు పద్మనాయుడా నేను మగోడు మగవాణ్ణి ఏడపడిన అడిగే దిక్కు లేదు పలానా సిల్లిక బాగా బతుకుతుందబ్బా ఆ పేరుస్తే నాకు చాలు అనుకున్నాడు కాటమరాజు సంతోషపడిపోయినాడు. ఆ కమ్మ సద్దవాడు పెట్టినాడు మూడో దాబా గమ్ముతున్నాడు. అయ్యా కాటమరాజా వచ్చింది ఆ వాస్తవమే ఇది మీ సిల్లికి మనానికి వచ్చారు మీ అత్త కొమరమ్మ వస్తే పెద్దల బ్రాహ్మణి పిలిచి విచారించాం లగ్నములు చూస్తే లేక మీ సిల్లికి కీడు ఉండగా చెప్పినారు ఎవరు పెద్దల బ్రాహ్మణులు ఆ కీడు విధమైన మేము అడిగితే ధనమ కొండకే తూర్పున దక్షిణ భాగమన్న తెప్పలకే తూర్పున పెద్ద ఆదమైన ఇక పాలన జట బయట పాపక మేడ వేడేన కాటవ రాజా కాటమరాజా నీ సిల్లుకి మేడ కట్టమన్నారయ్యా పెద్దల బ్రాహ్మణు అని చదివినాడు. ఇప్పుడు చదివినాడు ఆ కమ్మ చదివి ఇసిరి ఇరవై ఆమడక పారేసాడయ్యా ఇరవై ఆమడక పారేసి కాటమరాజుకు నాకు బావంటే నడుమును నక్కు నా విరిగి కూని బావంటే నడుమును నేను కూని దరి మీద ఎడలేని శోకాన కాటమరాజు తన అప్పు తెలుసుకున్నాడు. పాపను ఒకను తలుసుకొని ఆవిడదే పద్మనాయుడితో చెప్పి ఆడస్తాడట ఆవలమంద పట్టణాన. ఒక వార్త వినవయ్యా ముగులాకులు అని నేను ముగులాకులు అని నేను మోసపోయే పడితేనయ్యా మొగలాదుల కాదయ్యా అయ్యి మొగలాదుల కాదయ్యా ముగులు మాను సొద పంపినాదేటాకులు అని నేను పద్మనాయుడా
కాకులు అని నేను తగ నమ్మే పడుతున్నయ్యో అయ్యి తాటాకులు కాదయ్యా అయ్యి తాటాకులు కాదయ్యో తాసు బాములు కోణలంపినాదే ఓ పద్మనాయుడా మా తల్లి వల్లవల పెద్దమ్మ నేను వల్లవల పెద్ద రాజు వాళ్ళ సంతానం లేక వాళ్ళ సాల కొన్నాళ్ళు నేడు కళ్ళ కొన్నవాడు పద్మనాయుడా వాడు కండ సోమేశ్వరుడయ్యా కావుద్యను వాడ కై కొనే వచ్చినయ్యో మా తల్లి వల్ల వల్ల పెద్దమ్మకి వాడు కళ చెప్పినాడు కళ చెప్పాను సమ్మన మా తల దండలు క్షేమించవలనే పద్మనాయుడా పండ్లు తినకుండా పట్టిన మాతల దండులు నేను వాళ్ళు పండ్ల మంచుకోనే మమ్మల కనేటి కొరవతో కళ్యాణ పట్టము కదిలి వచ్చినారు కళ్యాణం వచ్చినందు గడ పద్మనాయుడా మేము కలిగిన సంతానమయ్యా రాజు నేను జన్మించినాను నేడు పండే పాపను కానా చెల్లును జన్మించినానయ్యా మేము ఇద్దరు పుట్టినాము ఇల్లు కానక బ్రతుకుతా ఉన్నామయ్యా ఆ కళ్యాణ పట్నమన మేము బ్రతికేటినాడు మమ్మల్ని బ్రతికేట వారేనే మా అన్న బ్రతకనివ్వకుండా కాశీకి పోయేటి వాడు మా అన్న నేడు వాడు వల్ల వల్ల బత్రయ్యా కాశీ పాటలు విడస కళ్యాణం వచ్చినయ్యో అమ్మాకోలే మంత్రాలు వాడు కావించినాడు పోరు తెచ్చిన వాడు మమ్మల్ని పోషించలేక ఆ తర్వాత కాసుగా మా అన్న వాడక అంతర సన్యాసి ఆవల మందు పట్టణానికి నేను ఒక అడివే సన్యాసినయ్యా పెళ్ళి లేదన మా చెల్లెలు పద్మనాయుడా ఎవరితో పేరాపణ చేసినా
ఒకత్రింటికి నోసుకోకపోయాను నా చెల్లో, ఒక మింటికి నోసుకోకపోయాను పద్మనాయుడా పరదేశ సంగమయ్యే నా సెల్లులో ఎవర పంచన పడి ఉండక పోయానంట్రా పాప నోకు మాకమ్మైన చనిపోయే పద్మనాయుడు మాకయ్య ఉండరాదా పద్మనాయుడు అయ్యైన చనిపోయే పద్మనాయుడు మాకమ్మ ఉండకపోయానయ్యా పద్మనాయుడా చావుగాని చావులో నా చెల్లు ఓ అమ్మాని ఏడిస్తే అమ్మ మారు నా చెల్లెలికే పద్మనాయుడా ఎవరు పలికేట వారయ్యో పద్మనాయుడా ముందు జన్మమన మేవో పద్మనాయుడు ఎవరికైనా నింద చేసినామయ్యా నీళ్ళు తాగ నీళ్ళు నీళ్ళు ఆపు చేయి బుల్లబా ఆపు చేయి.